ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పట్టుదల స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఒకటైతే మాకే నామ్ ఏక్ పేడ్ అంటే మొక్కల పెంపకం గురించి, పర్యావరణ సంరక్షణ గురించి కూడా ఈ విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక రకాల సేవా కార్యక్రమాలుగా నిర్వహించాల్సింది కూడా నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం. ఎందుకంటే దేశంలో అనేక మంది రక్తహీనత వల్ల బాధపడుతున్నారు కాబట్టి రక్తదానం చేయడం అనేది మహాదానంగా ప్రజల్లోకి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఈ పక్షం రోజులు జరుగుతున్న 15 రోజులు జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో తెలియజెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇటీవల వరద ప్రాంతాల్లో ఎన్ఎస్ఎస్ కానీ జనసేవా సొసైటీ ద్వారా జరిగిన సేవా కార్యక్రమాల్లో పంచుకున్న యువతను ప్రోత్సాహం కలిగించడం కోసం, అదేవిధంగా ఇతరత్ర ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో కూడా మొక్కల పెంపకానికి తోడ్పాటు అందించిన విద్యార్థులను అభినందించడం కోసం ఇవాళ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల ఏదైతే జరిగిందో, తిరుమలలో జరిగిన విధానం ఒకటి మీరు మొదటి నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర తగ్గించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అనేక రకాలైన కార్యక్రమాలు ఆ రకంగా చేస్తూ వచ్చారు వాళ్ళు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక తిరుమల తిరుపతి కాకుండా మొత్తానికి హిందూ సంస్కృతి మీదే దాడి మొదలుపెట్టారు. ఆలయ ఆస్తులను వేలం వేయడం కానీ, లేదా ఇతర మత ప్రచారానికి ఒక రకంగా సహకరించడం కానీ, లేదా ఇతర మతాలను ఆచరించే వాళ్ళని చైర్మన్గా నియమించడం కానీ, అనేక రకాల నిధులు దారి మళ్లించే ప్రయత్నం కానీ చేస్తూ వచ్చారు. అవన్నీ కొద్దిగా క్షమించదగ్గర నేరాలు. కానీ ఏదైతే ఈ లడ్డులో వాడే ఆవు నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని, దానిలో బీఫ్ టాలో లేదా లాడ్ పంది కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు కలిసి ఉన్నాయని ఎన్డీటీవీ లాంటి సంస్థ చెప్పిన తర్వాత కూడా దాన్ని బుకాయి ఇచ్చే పనులు చేయడం, మళ్ళీ దాన్ని అవి బయట పెట్టినందుకు, చేసిన దాని తప్పును కాకుండా బయట పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి ప్రయత్నం చేయడము, అదేవిధంగా మరీ దారుణంగా నిన్న వారి తరపున అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలా ఆయన చెప్పాల్సి ఉంది. నిన్న ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారో దేశ రాజధానిలో, లడ్డును రాగితో పోలుస్తూ ఈ ఇతర ఇది దీన్ని పంది కొవ్వును వీటిని ఇత్తడితో బంగారంతో పోలుస్తూ వారు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. అసలు ఇటు ఇంతే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆయన చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి ఉంది. ఒకవైపు తప్పు చేసి మరీ బుకాయించడం, తప్పు ఇది కమిషన్ల కోసం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటువంటి కొన్ని వందల కోట్ల మంది హిందువులు ఆరాధించే పవిత్ర స్థలం తిరుమలలో ఇటువంటి అరాచకాలు జరగడం అమానవీయం, అమానుషం, క్షమించరాని నేరం. ఈ దీంట్లో ఎవరు బాధ్యులు ఉన్నప్పటికీ కమిషన్ల కోసం కానీ, అది ఈవో కానీ, లేదా టీటీడీ చైర్మన్లు కానీ, లేదా ఇతరత్ర కానీ, లేదా ప్రభుత్వ అధి నేతలు కానీ, ఇతరత్ర అధికారులు కానీ, ఎవరన్నప్పుడు కూడా సమగ్ర విచారణ జరగాల. బాధ్యులు ఎవరైనా వీళ్ళందరి మీద శిక్ష ఖచ్చితంగా జరగాలి. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. రక్తం కక్కుకొని చావాలంట, రక్తం కక్కుకొని చావాలా లేదా అని దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. నేను వాటి మీద వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు. కానీ తప్పులు చేసిన వాళ్ళు ఈ రకంగా అంటే భగవంతుడు చూస్తూ ఉన్నాడు, తక్షణమే దాని మీద ఏం చర్యలు తీసుకోడు కాబట్టి ప్రజల్ని మభ్య పెడదాం ఇన్నాళ్ళు అదే విశ్వాసం మీకుందింటే తిరుమలలో పరమత వ్యాప్తికి ప్రయత్నం చేసేవాళ్ళే కాదు, తిరుమల ఆస్తులను విక్రయ వేలం వేసేవాళ్ళే కాదు, తిరుమల పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేసేవాళ్ళే కాదు. ఎందుకంటే మీరు ఈ మతం మీద విశ్వాసమే లేనప్పుడు, ఆ భగవంతుడి మీద విశ్వాసం లేనప్పుడు, ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి మీరు ఏ రకంగా రక్తం కక్కుకొని చేస్తారు? గతంలో ఇటువంటి ఆలయ పవిత్రత తగ్గించే ప్రయత్నం చేసిన అనేక సందర్భాల్లో శిక్ష అనుభవించిన విషయాలు చూసాం మనం కాబట్టి భవిష్యత్తులో కూడా అది పునరావృతం అవుతుంది. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం మాత్రమే ఉంది.